డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగావకాశం పొందండి. నమస్కారం, శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇందులో అండి, లాస్ట్ వీడియోలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది, నిరంతర ప్రక్రియ అంటే మన డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేటువంటి వాటి మీద ఒక ధ్యానం ధ్యాస కలిగి ఉండటంలోనే రిసోర్స్ కూడా ఆ విధంగానే క్రియేట్ అయిపోతాయి. మనకి ఆలోచనలు ఎప్పుడైతే పదునుగా ఉంటాయో, ఆలోచనలు ఎప్పుడైతే మనం బలంగా తీసుకెళ్ళగలుగుతాం, అది తప్ప ఇంకో దాని మీద ఇది ఉండదు. మళ్ళీ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? కళ లలితకళ అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం లాస్ట్ వీడియోలో చెప్పాము. కళల ముందు లలితకళ అంటే కళల కరణాన్ని కూడా మనం భయం లేదు కదా. ఆ పాత బిల్డింగ్ కళలు అంటే అది ఎక్కడ నుంచి వస్తుందని భయం, ఒక కారు కళ అంటే కళ ఎక్కడ నుంచి, ఆ కారు ఎక్కడ నుంచి వస్తుందని భయం, ప్రతిది భయం మనకి. ఆ భయంతో జీవితం కొనసాగిస్తాం, జీవితంలో ఏది సాధించలేకుండా మన సబ్జెక్ట్ మీద రావాలంటే డబ్బు ధైర్యం అనేది కావాలి. ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్ట్ వచ్చే భయం అనేది వీడాలి, ధైర్యం అనేది ఉండాలి. రెండు, ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే చాలా మంది భయపడుతున్నారు. ఓకేనా? అందుకే నేను చిన్న ఒక కళ ఎలా కనాలని మనం ఒక 7-8 పాయింట్స్ చెప్పడం జరిగింది లాస్ట్ వీడియో. కళలు ఎందుకన్నా కదా, మనం అనుకున్నటువంటి ఏవైతే కావాలనుకుంటే జరగడం కోసం అని చెప్పేసి కళలు. నువ్వు నిత్యవనంగా ఉండాలంటే కళ ఓడి బాగుంది. ఎస్, నువ్వు నిత్యవనంగా ఉండి ఎప్పుడు హుషారుగా ఆ కళలో ఒక మెరుపు కానీ, ఆ ముఖంలో యవనత్వం కానీ, ఆ ఎప్పుడు కూడా ఒక యాక్టివ్గా ఉండడానికి, ఇవన్నీ నీ లోపల పునిపుచ్చుకోవాలన్నప్పుడు నువ్వు నిరంతరం కళలు కంటూనే ఉంటావు. ఎప్పుడైతే నీ కళలు ఆగిపోతాయో ఆగిన మనుషులు నువ్వు జీవించగలరు మరి. కాబట్టి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ఉన్నతంగా, ఒక యవనంగా ఎప్పుడు నిరంతరం కొందరు చూస్తాం మనం 50-60 సంవత్సరాలు వస్తాయి తల నిర్వహణ వాళ్ళకి. ఓకే, కొందరు చూస్తాం దాదాపు ఒక 10-20 సంవత్సరాల క్రితం చూసాం, ఇప్పుడు చూసాం వల్ల అలాగే ఉంటారు. వాళ్ళ బాడీలో కానీ, ఫేస్లో కానీ, బ్లోలో కానీ అక్కడ తేడా రాదు. చాలా ఆబ్జర్వేషన్ చాలా మంది ఇలాంటి వాళ్ళకి. మళ్ళీ కొందరు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, అంటే నాకు తేడా ఏం కనిపించలేదు గురించి. కొందరు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఆ ఏజ్డ్ పర్సన్స్ లో కూడా మనం గమనించినప్పుడు వాళ్ళు అలాగే కనిపిస్తున్నారు. అంటే ఇప్పటికి కూడా అలా టీ షర్ట్స్ వేస్తారు, జీన్స్ వేస్తారు, షూ వేస్తారు. ఇప్పుడు ఆ ఏజ్ కి ఎలాంటి డ్రెస్ వేయాలి, అలాంటి డ్రెస్ వేయాలి. కానీ వీళ్ళు ఇలా వేయడం వల్ల ఇంకా కనిపిస్తున్నారా అంటే కాదు, వాళ్ళ యొక్క ఊహలు ఆలోచనలు ఏవైతున్నాయో వాళ్ళని ఎప్పుడు నిత్యనూతనంగా యవనంగా ఉంచుతున్నాయి. కాబట్టి మన కళలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ విశ్వం అనేది ఎంత మనకి సూక్ష్మంగా పనిచేస్తుంది, అది ఎలా తను డిజైన్ చేస్తుంది అనేది మీకు చెప్తాను. ఎందుకు మనం నిత్య నూతనంగా ఉంటూ కళలు కన్నప్పుడు మనం యవనంగా ఉంటాం? ఒకవేళ కనుక మన ఆలోచన విధి విధానంలో చిన్న తేడా వస్తే ఏమవుద్ది అనేది మీకు చెప్తాను. ఒక వ్యక్తి తన లైఫ్ని ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు డిజైన్ చేసుకున్నాడు. డిజైన్ చేసుకున్నాక ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నాకు ఈ టైం వచ్చింది, ఈ టైం వరకు అంటే నాకు ఈ అనారోగ్యాలు ఉన్నాయి, నేను సరిగ్గా నేను హెల్తీగా ఉండలేను, కాబట్టి నేను ఇలా నా కూతురు దగ్గర లేకపోతే నా కొడుకు దగ్గర నేను ఉండాలి, వాడు చూసుకుంటాడు, నా కొడుకు చాలా మంచివాడు అనుకున్నాడు అనుకోండి. ఇతనికి దాదాపు 70 సంవత్సరాలు వచ్చే వరకు ఏమీ కాదు, కానీ ఇతను పదే పదే ఊహించుకోవడం వల్ల ఉన్న పనంగా సిక్ అయిపోవడం, లేదంటే మెల్లిగా బాత్రూమ్ లేకనో కాలు జారి పడిపోవడం, దాంతో వెన్నుముక దెబ్బ తాకడం, లేదంటే కాలు ఇబ్బంది అవ్వడం, దాంతో కర్ర పట్టుకొని నడవడం. ఇప్పుడు ఆయన ఎవరు చూడాలి? కొడుకే చూడాలి, లేదా కూతురు దగ్గర అక్కడ ఆయన ఏదైతే ఊహించుకున్నాడు, ఆ ఊహించుకోవడం వల్ల అతనికి ఇలా సిక్ అయిపోయి వాళ్ళ దగ్గర సేవలు పొందే యొక్క భాగ్యం అని అనుకుంటాడు ఆయన. కానీ మన సబ్జెక్టులో అది కాదు. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, అదే ఏజ్లో నేను ఆగే విదేశాలు తిరగాలి, ఓకే, విదేశాల్లో వింత వింతలు ఏవైతే ఉన్నాయో చూడాలి, గొప్ప గొప్ప ఏవైతే విషయాలు ఉన్నాయో తెలుసుకోవాలి, నేను పరిశోధన కోసం వెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి, అతను ఆ 70 సంవత్సరాల వరకు కూడా ఆ కోరిక కోసం అతడికి అనారోగ్యం రాకుండా ఒంటరిగానే విదేశాలన్నీ తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆలోచన తేడాలు ఎంత పొరపాటు జరిగింది. ఇప్పుడు అనారోగ్యం అనేది ఈయనే కొని తెచ్చుకున్నాడు, ఓకేనా? అదే అతను ఆరోగ్యం అనేది అతనే కొని తెచ్చుకున్నాడు, ఓకేనా?
ఇప్పుడు నేను 60-70 సంవత్సరాల వరకు నేను చనిపోయేంత వరకు నేను విదేశాలు తిరగాలి, బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. విదేశాలు తిరగాలి, బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు, ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడే చేయగలుగుతాడు కదా. ఎస్. కాబట్టి విషయం ఏం చేసింది, అతను కోరుకున్న కోరిక కోసం అతనికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎంత సూక్ష్మంగా ఉంది ఇది, మనకు తెలియకుండానే మనం చేసే పొరపాటు. ఇతను ఎప్పుడేం ఆలోచిస్తున్నాడు, నాకు రిటైర్మెంట్ వయసు లేకపోతే ఈ ఏజ్ నుంచి వరకు ఇలా అవుతుంది, ఇలా అయిన తర్వాత ఇంకెవరు ఉన్నారు, ఏమైనా అయితే నా కొడుకు చూసుకో, ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగినా కానీ నాకేముంది నా కొడుకున్నాడు చూసుకుంటాడు, నాకేమైనా అయితే రేపు ఎందుకు అయితే అని కోరుకుంటున్నావు. అవును, నువ్వు ఏదో అయితే నా కొడుకు చూసుకుంటాడని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో ఖచ్చితంగా అది అయితే తీరుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు వాళ్ళ మీద డిపెండ్ కావాలి, కొడుకు కాకపోతే ఇంకెవరు, మొత్తానికి నువ్వు అలా అనుకోవడం వల్ల ఇతరుల మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి నీ ఆరోగ్యాన్ని నువ్వే మంచి ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలన్నప్పుడు ఏం చేయాలి, నీ ఆలోచనలన్నీ నూతనంగా ఉండాలి. అందుకే మీరు ఏం ఆలోచిస్తున్నారు, కోరికల్ని ఎలా కోరుకోవాలి, అవన్నీ మనం ఒక స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. అవి కోరుకోవడం వల్ల నువ్వు నిత్య నూతనంగా యవ్వనంగా ఉండడానికి దోహదపడేట్టుగా నువ్వు కోరుకోవాలి. అందుకని ఏవి పడితే కోరుకొని మళ్ళీ ఆరోగ్యం పాటు చేసుకొని మళ్ళీ ఇతరుల మీద డిపెండ్ అయ్యి, అది కూడా కోరికనే. నా కొడుకు నాకున్నాడు, చెట్టంతా కొడుకున్నాను, బాగా చూసుకుంటాడు, నువ్వు గర్వంగా చెప్పుకుంటావు, కానీ ఇక్కడ సిక్కయ్యదేవాడు నువ్వు. అవును, ఆ విషయం నీకు ఐడియా రావట్లేదు. ఎస్, నాకు చెట్టంతా కొడుకున్నా బాగా చూసుకుంటాను వచ్చింది తప్ప నీకు ఇలా అవుతుంది అనేది ఆలోచన రావటం. కాబట్టి ఈ విశ్వ నియమాలను ఎలా ఉంటాయంటే మనకు తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తా తెలియదు. ఇది జరిగిందంటే ప్రతిదానికి కారణం నువ్వే, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. కాబట్టి కళలు కనండి, ఆ కళలు కనడంలో మీ యొక్క ఫ్యూచర్ని ఆలోచించి మీరు ఎప్పటికీ నిత్య యవ్వనంగా ఉండాలి, నూతనంగా ఉండాలన్నప్పుడు మీరు ఎలాంటి కోరికలు కోరుకుంటే మీరు అలా ఉండగలుగుతారు, విశ్వానికి ఎలాంటి కాషన్స్ ఇస్తారు, దానివల్ల విశ్వం మిమ్మల్ని అంత రిచ్గా అంత ఉన్నతంగా అంత ఆరోగ్యంగా ఎలా ఉంచుతుంది. చక్కగా ప్లాన్ వేసుకొని దాని ప్రకారం మాత్రమే కళలు కనడం మొదలు పెట్టండి. కొద్దిగా ఎక్కడ చిన్న పొరపాటు చేస్తే ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అందుకే కళలు కనండి, కోరికలు కొరకడంలో కూడా ఒక స్పష్టత అనేది ముందే మనం డిసైడ్ చేసుకోవాలి. మనం అనుకోండి నేను ఇలా అనుకోలేదు, నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు అనుకున్నాను, నాకు ఇలా ఎందుకు అయింది, ఆ కారణం నువ్వే. కాబట్టి మనం స్పెషల్ క్లాస్లో చెప్తాం, మనం సూప్రకాన్షియస్ మైండ్లో మనకు తెలియకుండానే మనం సమస్యలు ఎట్లా కొని తెచ్చుకుంటాం, అలాగే భయంకరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులభంగా ఎలా బయటపడతాయి, అది సూప్రకాన్షియస్ మైండ్ ఎలా చేస్తుంది అనేది మనం ఈ యొక్క స్పెషల్ క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా డెలికేట్ ఈ సబ్జెక్ట్ అనేది, చూడడానికి వినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏమంటారంటే అనుకుంటే అయిపోద్ది, ఊహించుకుంటే అయిపోద్ది, పదే పదే చెప్తే అయిపోద్ది, విషయం చేస్తుంది. ఎంతోమంది నేను కాకుండా చాలామంది ఇప్పుడు వీడియోలు చెప్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఏదో చెప్పేసి వాళ్ళు ఏదో వచ్చేసేసి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి మనం కొన్ని అప్పుడప్పుడు ఈ సూక్ష్మమైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.